ఏమలేదు పార్టీ ఏం చెప్తా చేస్తానండి. పోటీ చేయరా మీరు ఎన్నికల? పోటీ చేయమంటే చేస్తా, వద్దంటే ఆగిపోతా. కాంగ్రెస్ లో చేరడానికి ప్రధాన కారణం? నాకు కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం. నాకు కాంగ్రెస్ అంటే ఇష్టం. కాదు, మీ పైన కొన్ని కేసులు ఉన్నాయి, మీరు చేరుతున్నారని బయట టాక్. కేసులు అంటే ప్రతిపక్షంలో చేరరు కదా సార్, అధికారంలో కాబట్టి పోతున్నారు. అధికారంలో మీరు వస్తుందన్నారా, సంతోషం. థ్యాంక్ యూ. మాట నిజం కావాలి. నమ్మకం ఉంది కాబట్టి పార్టీలో చేరాను. టీఆర్ఎస్ లో సీట్ అడిగారా? ఇవ్వడానికి నేను అడగలేదు సార్, నేను అడగలేదు. పార్టీలో బాగా పనిచేస్తా సార్ అని చెప్పాను, చేయమని చెప్పారు అంతే. ఆయన సజెషన్స్ ఇవ్వలేదు పెద్దవారు. నాకు ఇష్టం, నేను సినిమా రంగం అంటే నా సినిమా రంగం నా ప్రాణం. కొడుక సినిమా రంగం అంటున్నప్పుడు రాజకీయ రంగంలో ప్రజాసేవ చేయాలనిపించింది. నాకు కాంగ్రెస్ పార్టీ అంటే నాకు నేను వాయిస్ ప్రజల్లోకి తీసుకెళ్ళడం నాకు చాలా ఆనందంగా ఉంటుంది, నాకు అనువుగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ ఎంచుకున్నాను. తెలంగాణలో నా కాంగ్రెస్ పార్టీ నేను బేసిక్ చిన్నప్పటి నుంచి నేను కాంగ్రెస్ పార్టీ, నా కాంగ్రెస్ అంటే గౌరవం. ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు సార్? పవన్ కళ్యాణ్ నా తండ్రి లాంటి వారు, నాకు దేవుడితో సమానం. నేను ఎవరు నేను మాట్లాడను, పవన్ కళ్యాణ్ గారు నా గురువు అని ఇష్టం, కానీ నా కాంగ్రెస్ పార్టీ అభిమాని నేను. మీరు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? మీతో పాటు ఇంకెవరు ఉన్నారు? తెలియదండి, బండ్లా గణేష్ అని నేను మాత్రం రావటం జరిగింది. మీతో పాటు ఎవరు రావట్లేదు సినిమా? నాకు తెలియదు, నేను ఒక్కనే రావటం జరిగింది. ఎక్కడి నుంచి పోటీ చేద్దాం అనుకుంటున్నారు సార్? కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది, హైకమాండ్ పార్టీ అంటే నాదే సార్, పార్టీ పెద్దలు ఏం చెప్తుంది. పార్టీ ఆదేశిస్తే ఏదైనా చేస్తా, ఎక్కడ చేయమంటే అక్కడ చేస్తా. బండ్లా గణేష్ అని నేను శాసనసభ్యుడిగా ప్రమాణం చేసే అవకాశం ఉందా? తప్పకుండా, అదేగా కోరిక నాకు, చేయాలనే ఆశ.